నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష. ఫ్రెండ్స్, మన ప్రస్తుతానికి అయితే కొరుట్ల టీఎస్కే కలర్స్ అవుతున్నాం. ఇక్కడ లోపల గణపతులకు అయితే పెండింగ్ వర్క్ వేసిన తర్వాత అద్భుతంగా ఉన్న గణపతులు అయితే ఒక్కొక్క గణపతికి అయితే ఒక్కొక్క బాడీ పెండింగ్ అయితే తీసుకున్నమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి గణపతులు. సో ఇవైతే క్రేజీ ఉంటుంది, ఇన్నవరకు అయితే ఉంటుంది. థ్యాంక్ యూ, జై శ్రీ గణేష. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన గణపతులు టీఎస్కే కలర్స్ కొరుట్ల చారీ కలర్స్ వెళ్ళే రూట్ లో స్టార్టింగ్ ఉంటాయన్నమాట, రోడ్ పైనే చూడవచ్చు మీరు. సో గణపతులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడైతే. ఆల్రెడీ మనం ఈ డిస్ప్లే గణపతులు అయితే నాలుగు రకాల మోడళ్ళు, అట్లా ఇంకొక నాలుగు రకాల చిన్న మోడళ్ళు గణపతులు కూడా ఆల్రెడీ చూసినాం మన ఛానల్లో అయితే. సో లోపలికి వెళ్దాం. లోపల అయితే ఇంకా అద్భుతమైన గణపతులు అయితే, మంచి మంచి గణపతులు అయితే ఉన్నాయన్నమాట. సో ఉన్న గణపతులకే పెండింగ్ వర్క్ అయితే అయిన తర్వాత గణపతులు అయితే చాలా బాగున్నాయి. అవన్నీ మీకైతే దగ్గర నుంచి చూపెడతా. ఫ్రెండ్స్, ఇవిడైతే క్రేజీ ఉంటుంది, ఎన్నివరకు అయితే ఇవిడుర్రీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన గణపతి అయితే సోఫా పైన కూర్చున్న గణపతి, రామ్లల్ల మూర్తితో ఉన్నటువంటి గణేశుడు. చూడవచ్చు మీరు, గణేశునికి అయితే లెఫ్ట్ సైడ్లో రామ్లల్ల మూర్తి అయితే వచ్చిందన్నమాట. చూడవచ్చు మీరు, ఆరెంజ్ కలర్ పంచ, బాడీకి అయితే మనకు బ్లూ కలర్ మన బ్లాక్ కలర్ తీసుకున్నారు, చాలా బాగుంది. అట్లాగే బ్యాక్డ్రాప్లో ఆర్చి చూడవచ్చు మీరు, రామ మందిరం వచ్చిందన్నమాట. సో గణేశునికి అయితే పంచకైతే పింక్ కలర్, అట్లాగే కండు అయితే గ్రీన్ కలర్లో తీసుకున్నారు, చాలా బాగుంది గణపతి అయితే. సేమ్ మోడల్ అయితే రకరకాల కలర్స్తో అయితే మనకు గణపతులు అయితే ఆల్రెడీ పెండింగ్ వర్క్ అయితే రెడీ చేసి పెట్టేశారు. చూడవచ్చు మీరైతే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో అయితే గణపతులు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడైతే. చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళి. ఇక్కడ ఒక గణేశుడు అయితే చూడవచ్చు మీరు. ఈ గణేశుడు సోఫా పైన కూర్చున్న గణపతి దాదాపు 8 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది, 8 to 9 ఫీట్స్ అయితే హైట్ ఉంటుంది అన్నమాట. ఈ గణేశుని స్పెషాలిటీ ఏంటంటే మనకు రైట్ సైడ్లో వచ్చేసి కింద నంది వచ్చింది, అట్లాగే పైన వచ్చేసి మనకు ఆదియోగ వచ్చిందన్నమాట. చూడవచ్చు మీరు, శివుడు వచ్చిందన్నమాట బొమ్మం పోలే. సో గణపతి అయితే చాలా బాగున్నది, సింపుల్ ఉంది గణపతి అయితే, నాకైతే బాగా నచ్చింది. ఈ మోడల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకోవాలన్నమాట. చూడవచ్చు మీరు, ఇక్కడ ఒక గణపతి అయితే మనకు డిఫరెంట్ కలర్లో ఉన్నది. చూడవచ్చు ఒకసారి గణేశునికి బాడీకి అయితే మనకు గోల్డ్ కాంబినేషన్లో తీసుకున్నమాట. చూడవచ్చు బాడీకి అయితే చాలా బాగుంది గణపతి అయితే, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఇక్కడ మళ్ళీ మనకు ఆదియోగికి అయితే మనకు గోల్డ్ కాంబినేషన్లో తీసుకున్నారు పెయింటింగ్ వర్క్ అయితే, చాలా బాగున్నాయి గణపతులు అయితే ఇక్కడ. అట్లాగే లోపలికి వెళ్దాం. లోపల ఇంకా మంచి మంచి గణపతులు కూడా చాలా ఉన్నాయి, అవన్నీ అయితే మీకే తీపెడతా. నన్ను ఒకసారి జరగరా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసిన గణపతి అయితే మనకు సింహాసనం పైన కూర్చున్న గణపతి, దాదాపు మనకు 10 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. చూడవచ్చు మీరు, గణేశునికి అయితే పంచ యెల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు, అట్లాగే కండు వచ్చేసి మనకు బ్లూ కలర్లో తీసుకున్నారు. చూడవచ్చు మీరు, గణేశుడు అయితే లుక్ అయితే అద్భుతంగా ఉన్నది, చూడడానికి మాత్రం హైలైట్ అండ్ హైలైట్ ఉన్నది. దగ్గర నుంచి కూడా చూడండి ఒకసారి, పెయింటింగ్ వర్క్ అయితే మంచి స్మూత్ ఉందన్నమాట. ఇదంతా చూడవచ్చు మీరు, ఇదంతా కూడా మంచి స్మూత్గా మనకు డీటెయిల్స్ కానీ ఇదంతా కూడా పెయింటింగ్ వర్క్ కానీ హైలైట్ అండ్ హైలైట్ చేసినమాట. ఇక్కడైతే గణేశునికి అయితే కింద మనకు రైట్ లెఫ్ట్ వచ్చేసి రెండు సింహాలు అయితే వచ్చినాయి అన్నమాట. చూడవచ్చు మీరు, రెండు సింహాలు వచ్చినాయి రైట్ లెఫ్ట్. అట్లాగే బ్యాక్డ్రాప్లో అయితే మనకు ఆర్చి కూడా ఇదంతా కూడా సింహాసనం టైప్ వచ్చిందన్నమాట. చూడవచ్చు మీరు, ఇందులో మల్టీ డిఫరెంట్ డిఫరెంట్ మల్టీ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ గణేశునికి అయితే మనకు బ్లూ కలర్ పంచ, అట్లాగే మనకు సింహాలకు అయితే మనకు గోల్డ్, అట్లాగే బ్రౌన్ మల్టీ కలర్లో తీసుకున్నారు పెయింటింగ్ వర్క్ అయితే. ప్రతి గణేశునికి అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నారన్నమాట. అన్ని గణపతులు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడైతే మనకు ఒకటి యూనిక్ మోడల్ గణపతి అయితే ఉందన్నమాట. ఈ గణేశుడు చూడవచ్చు మీరు, పెయింటింగ్ వర్క్ అయితే మొత్తం గజ్జం అంటుంది, మొత్తం గోల్డ్ పెయింటింగ్ అయితే వేసారన్నమాట, లైట్ గోల్డ్ కలర్ అయితే వేసారన్నమాట. చూడవచ్చు మీరు, చాలా బాగుంది ఈ గణేశుడు అయితే. మనకు మండపంలో పెట్టిన తర్వాత లైటింగ్లో అయితే హైలైట్ కొడుతుంది గణపతి అయితే. నాకైతే గణేష్ అయితే చాలా బాగుంది, బాగా నచ్చింది నా గణపతి అయితే. చూడవచ్చు అట్లా ఇక్కడ మనకు రెడ్ కలర్ పంచ, అట్లా ఇక్కడైతే మనకు గ్రీన్ కలర్ పంచలో అయితే గణేశుడు అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నాడు. మీకైతే దూరం చూడి పెడతా. ఈ గణేశునికి అయితే మనకు పెయింటింగ్ వర్క్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. చూడవచ్చు మీరు, బ్యాక్గ్రౌండ్ బ్లాచ్ కూడా ఇవ్వండి ఒకసారి, ఎంత హైలైట్ ఉన్నదో. గ్రీన్ కలర్ పంచ అట్లాగే పింక్ కలర్ కండువ కాంబినేషన్ అయితే చాలా బాగున్నది. సింహాలకు అయితే మనకు గోల్డ్ అట్లాగే బ్రౌన్ కలర్లో మల్టీ కలర్లో తీసుకున్నాం అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు సేమ్ మోడల్ గణపతులు అక్కడ వరకు కూడా.
చాలా బాగున్నాయి. అట్లాగే మనం ఇంకొక మోడల్ కూడా గణపతి అయితే చూద్దాం మనం లోపలికి వెళ్ళి. ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్ని మంచి మంచి గణపతులే అద్భుతంగా ఉన్నాయన్నమాట. మీరైతే ఖచ్చితంగా తొందరగా రండి, వచ్చి నరసింహతో ఖచ్చితంగా బుక్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్న గణపతి అయితే మనకు సింహాసనం పైన కూర్చున్న గణపతి గణేశుడు దాదాపు మనకు 10-11 feet పైనే ఉంటారన్నమాట. చూడొచ్చు మీరు డిఫరెంట్ ఉంది గణపతి అయితే. ఇక్కడ గణేశునికి అయితే మనకు రైట్ సైడ్లో వచ్చేసి కింద ఏనుగు వచ్చింది అనమాట. చూడొచ్చు మీరు ఐరావతం పైన వచ్చేసి మనకు ఇదంతా టెంపుల్ టైప్లో వచ్చిందనమాట. ఐరావతం రథం పైన మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే కూర్చున్నారు. చూడొచ్చు మీరు బ్యాక్గ్రాప్లో ఆర్చి కూడా వచ్చిందనమాట. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. గణేశునికి అయితే మనకు కిరీటంలో అయితే మనకు శివలింగం అట్లాగే చేసిన కూడా వచ్చిందనమాట. చూడొచ్చు మీరు అట్లాగే సేమ్ మోడల్లో మనకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ పంచక అయితే మనకు చూడొచ్చు మీరు బ్లూ కలర్లో తీసుకున్నారు అనమాట. ఇక్కడ అన్ని గణేశులు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరైతే ఖచ్చితంగా కొరట్లకి అయితే వచ్చిన మాత్రం ఖచ్చితంగా వచ్చి గణపతిని అయితే బుక్ చేసుకోండి. ఇక్కడ ఇంకో గణపతి అయితే మనకు డిఫరెంట్ అయితే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. చూడొచ్చు మీరు గణేశునికి అయితే మనకు బాడీకి అయితే లైట్ గోల్డ్ కలర్లో తీసుకున్నారనమాట. చూడొచ్చు పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగా కొడుతుంది. చూడడానికి మాత్రం హైలైట్ అంటే హైలైట్ కొడుతుంది. ఇక్కడ కింద అయితే చూడొచ్చు మీరు ఏనుగు ఏనుగు రథం పైన శివాజీ మహారాజ్ అయితే కూర్చున్నాడు. ఇక్కడ మనకు రథం చూడొచ్చు మీరు అటు ఇటు రైట్ లెఫ్ట్ వచ్చేసి మనకు రెండు సింహాలు కూడా వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయి గణపతులు అయితే. ఇక్కడైతే ఇక్కడ చూడొచ్చు ఈ గణేశునికి అయితే ఇంకా ఆర్చి అయితే రాలేదు. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకోటి అయితే మనకు పీఠం మీద కూర్చున్న గణపతి అయితే అనమాట. పీఠం మీద కూర్చున్న బుజ్జ గణపయ్య బ్యాక్గ్రాప్లో ఆర్చి కూడా చూడొచ్చు మీరు ఫ్లవర్స్ ఉందన్నమాట. చూడొచ్చు దాదాపు 9-10 feet వరకు అయితే హైట్ ఉంటుంది గణపతి అయితే. అట్లాగే లోపల మనకు ఏనుగు పైన కూర్చున్నటువంటి గణేష్ ఉన్నాడు. ఈ గణపతి కూడా దాదాపు మనకు 10 feet వరకు అయితే హైట్ ఉంటుంది. కింద చూడొచ్చు మీరు ఇదంతా కూడా మనకు సముద్రం టైప్లో వచ్చిందనమాట. అలాగే ముసిగవనం కూడా చూడొచ్చు మీరు. గణేశుడు అయితే మనకు ఏనుగు తొండాన్ని అయితే పట్టుకుంటారు అనమాట. చాలా బాగుంది. ఇక్కడ ఇవన్నీ కూడా సేమ్ మోడల్ గణపతులే ఉన్నాయి.